हेलो फ्रेंड्स ना वीडियो मोदी सारे चूडमे कानल सब्सक्राइब चेक अलागे लाइक चेयंडि शेर चेयंडि एंतो टेस्टीगा उंडे गोंगूर पच्चड़ी एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। దీనికోసం ముందుగా ఒక పెద్ద గోంగూర కట్టని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బ్యాన్లో ఒక హాఫ్ కప్పు పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। అలా ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎండుమిరపకాయలను కూడా ఒక 10 వరకు యాడ్ చేయాలి। మీకు కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి। ఇవి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బౌల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి తగినంత చింతపండుని తీసుకోవాలి। మీకు పులుపుని బట్టి మీకు గోంగూర పుల్లగా ఉంది అనుకుంటే తక్కువగా తీసుకోండి చింతపండు। ఇప్పుడు ఇందులోకి మెంతులు పసుపు అలాగే ఇంగు కూడా యాడ్ చేశాను। మెంతులు ఒక రెండు మాత్రమే యాడ్ చేసుకోండి లేదంటే చేదుగా ఎక్కువైపోతుంది। ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు। ఈ మిశ్రమాన్ని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు నూనెలో మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో। ఇలా దగ్గరికి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి। ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేస్తే బాగుంటుందండి। ఒక 5 వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి। నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు నువ్వుల పొడిని తీసుకున్నానండి। వీటిని వేయించి అలా పొడి చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పల్లీలు అలాగే నువ్వుల పొడి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాం। వీటిని బాగా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి మిక్సీ జార్లో। ఇప్పుడు ఆ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుందామండి। దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే కొద్దిగా ఇంగువ కల్లిమాకు ఎండుమిరపకాయలు వేసి ఈ తాలింపుని ఆ గోంగూర పచ్చళ్ళలో పెట్టేసుకొని కలిపేసుకోవడమే అంతేనండి। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।